పద్దదరుబు మాకేది బ్రతుకు దెరుబు ఇది దగా పద్దదరుబు మాకేది బ్రతుకు దెరుబు హరరి గానాలు గావు దేశ పునాదులు కదలాల సుడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని రాన నాగోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ నాగోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని బచావల్ ట్రిబ్యునల్ చేసిన హెచ్చరికలు పనిచేయలేదు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా అసహాయంగా ఆవేదనగా వేచి చూస్తూ ఉంటే 90% గోదావరి జలాలు వారి కళ్ల ముందే ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని, కొత్త వాటిని ప్రారంభిస్తామని ఏటేటా ప్రభుత్వం హామీలు కురిపిస్తున్న దశాబ్దాలుగా లక్షలాది ఎకరాల తెలంగాణ బీళ్లు నీళ్లు లేక నోళ్లు తెరుచుకుంటున్నాయి. సుడు తెలంగాణ సుఖ నీళ్లు లేని రాన నాగోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు తమ నీటినే కాదు తమ భూములను జీవనాధారాన్ని కోల్పోయారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా. కృష్ణానది తన ఉపనదులైన భీమా తుంగభద్రలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించేది ఈ జిల్లాలోనే అయినా కరువు కాటకాలు ఇక్కడ శాశ్వతంగా తిష్టవేశాయి. ఆకలి, పేదరికం, నిరుద్యోగం జిల్లాను శ్మశానంగా మార్చివేస్తుంది. జిల్లాలో మూడింట రెండంతుల పశు సంపద ఇప్పటికే కబేలాలకు తరలిపోయింది. రైతులిప్పుడు భూమి లేని నిరుపేద కూలీలుగా మారారు. ఏటా దాదాపు 14 లక్షల మంది జిల్లా ప్రజలు పొట్ట చేత పట్టుకుని వలసపోతున్నారు. ఇళ్ల వద్ద ఆదరించేవారు అదుకునేవారు లేక కొందరు వృద్ధులు ఆకలి చావులకు గురవుతున్నారు. శతాబ్దాలుగా చెరువులు, కుంటలే తెలంగాణ జీవధారలు. ఒకప్పుడు తెలంగాణ గడ్డపై 1.5 లక్షల చెరువులు, కుంటలు ఉండేవి. ఎక్కడికక్కడ గొలుసు చెరువులు ఉండేవి. ఒక చెరువు నిండి పొర్లితే ఆ గొలుసులోని చెరువులన్నీ పొంగి పొర్లేవి. కాని ఇది నిన్నటి చరిత్ర. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని చేసిన నిర్వాకం వల్ల తెలంగాణలో ఈ నీటి వనరుల కింద సాగు చేసే భూమి 1/4 వంతుకు పడిపోయింది. చెరువులు, కాలువలు లేకపోవడంతో తెలంగాణ రైతాంగం తప్పనిసరి పరిస్థితుల్లో భూగర్భ జలాలని ఉపయోగించుకోవలసి వచ్చింది. భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడడం వల్ల ఇప్పుడు 700 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు లభించని దురవస్థ తలెత్తింది. ప్రభుత్వం ప్రజాధనంతో ప్రాజెక్టులు, లిఫ్టులు నిర్వహిస్తూ ఆంధ్ర రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తుంటే తెలంగాణ రైతులు బోర్లపైన, పంపుసెట్లపైన తమ నెత్తురోడ్చి సంపాదించిన 20,000 కోట్ల రూపాయలు ధారపోశారు. ముషంపల్లి నల్గొండ జిల్లాలోని ఒక కుగ్రామమిది. ఇక్కడి జనాభా కంటే ఈ గ్రామంలో వేసిన బోరుబావుల సంఖ్య ఎక్కువ. ఈ ఒక్క గ్రామంలోనే 6,000 బోరుబావులు తవ్వారు. పైరా రామ్రెడ్డి ఈ రైతు ఒక్కడే 56 బోర్లు వేశాడు. అందులో 49 బావుల్లో చుక్క నీరు పడలేదు. ఆ బోర్లు వేయటం ఒక రకంగా బాధ అనిపిస్తూనే ఉంది. వేయటం దండగా, వేయటం దండగా అని అనిపిస్తుంది. అయినా లోపల ఎక్కడో కొంత ఆశ, ఎన్నో ఒక ఆడ ఎన్నన్నా ఇంకో కాసిని పడతాయో అన్నట్టుగా. ఆశ నిరాశల సందిగ్ధం రైతులను బోరుబావుల వెంట పరిగెత్తిస్తోంది. ఈ పరుగు చాలామంది రైతులను అప్పుల ఊబిలో దింపుతోంది. చివరకు ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది.
మరెందరో రైతులు ఇగాలుగా భయం భయంగా వచ్చే మంచి కాలం కోసం ఎదురు చూస్తున్నారు. మరోసారి కాలం కలిసి రాకపోతే వీరిలో ఇంకెందరు మృత్యువును ఆశ్రయిస్తారు. గొంతులకు తాళ్ళు వేసుకొని ఊరు పెట్టుకొని సాకే కాలం వచ్చింది సార్. మేము బతకలేము. మా తల్లిని మట్టి బంగారం, మా తల్లిని మట్టి బంగారం, అది మాన వాళ్ళకి నుదుట సింధూరం. తెలంగాణ ప్రజల విషాద గాథ ఇంతటితో ముగిసిపోలేదు. భూమి పొరల్లో పేరుకుపోయిన ఫ్లోరైడ్ విషం తాగునీటిలో కలిసిపోయి ఇక్కడి ప్రజల జవజీవాలను పీల్చి పిప్పి చేస్తోంది. తాగునీటి కోసం చేతిపంపులపై ఆధారపడుతున్న 2 లక్షల మంది ప్రజలు, ప్రధానంగా పిల్లలు యువకులు ఈ భయంకర వ్యాధి బారిన పడ్డారు. బోర్ల నీళ్లు తాగిన కానించి మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. చిన్న చిన్నోళ్ళు, పెద్ద పెద్దోళ్ళు 40 ఏళ్ళు అయితే వయసు మీరిపోయినట్టుగా అయిపోతుండండి ఈ నీళ్ల వలన. జలరాశులతో అలరారే నాగార్జున సాగరం ఉన్నది నల్గొండ జిల్లాలోనే అయినా గుక్కెడు మంచినీరు దొరకడం ఫ్లోరోసిస్ బాధితులకు సుదూర స్వప్నమే అయింది. తెలంగాణ ప్రజలు మోసపోవడం, తమ అవకాశాలను నష్టపోవడం ఒక్క నదీ జలాలకే పరిమితం కాదు. అడుగడుగున ఇదే అనుభవం ఎదురైంది. మన విద్యా ఉద్యోగావకాశాలు మనకు దక్కలేదు. మన జీవితాలను, రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకునే మహోజ్వల అవకాశాన్ని మనకు దక్కనివ్వలేదు. సచివాలయం నుంచి హైకోర్టు దాకా ఎక్కడ తెలంగాణ యువకులకు రావాల్సిన న్యాయమైన వాటా ఉద్యోగాలు రావడం లేదు. తెలంగాణ వాసులు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో కేవలం 8% మంది కాగా, స్వయంగా న్యాయపీఠం నుంచి తీర్పులు చెప్పే హైకోర్టులో 20% మంది మాత్రమే. ఎక్కడా ఎవరికీ తీసిపోని తెలంగాణ న్యాయవాదులకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అడ్వకేట్ జనరల్గా పనిచేసే అవకాశం దక్కలేదు. అంతెందుకు? నిన్నగాక మొన్న 86 మంది మెజిస్టేరియల్ ఉద్యోగుల్లో తెలంగాణ వాసులు 7 మాత్రమే. తెలంగాణకు నిరాఘాటంగా జరుగుతున్న అన్యాయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?